हाय हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू हनी फुड बास्केट रेसीपी वच्चेसी मुनगाकु कारपपड़ी चाला मंची टेस्ट उंटुंदी एंड आरोग्यानिकी कूडा चाला मंचिदी मुनगाकु अन्नंलो मोदटि मुद्दगा ई मुनगाकु कारपपड़ितो तिंटे चाला आरोग्यंगा उंटुंदी सो प्रासेस स्टार्ट चेद्दामु स्टव वेलिगिंची कड़ाई पेट्टुकोनी 50 ग्रामुल एंडुमिरपकायलु तोडुमलु तीसेसी వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. పెసరపప్పుకి చలవ చేసే గుణం ఉంటుంది, అలాగే మునగాకులో వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి పెసరపప్పు యాడ్ చేసుకున్నట్లయితే మనకు కారపొడి టేస్టీగా అండ్ హెల్దీగా కూడా వస్తుందండి. సో ఇవన్నీ స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 80% అలా ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి బాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకుని వేయించుకోవడం కోసం ఇక్కడ మునగాకుని ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే 1 గుబ్బడంతా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేలాగా మునగాకుని కరివేపాకుని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన ఉంటే మనకి కారపొడి చక్కగా ప్రిపేర్ అవ్వదండి. మునగాకు పర్ఫెక్ట్గా ఫ్రై అయింది లేనిది మనకి దాని వాసనని బట్టి తెలిసిపోతుందండి. మునగాకు చక్కగా ఫ్రై అయినట్లయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రై చేస్తున్నప్పుడు. సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి. సో దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని బాగా చల్లారనిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎండుమిరపకాయ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా 1-2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి 50% అలా. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీలో పౌడర్గా ప్రిపేర్ చేసుకొని ఈ చల్లారబెట్టుకున్న మునగాకు కరివేపాకును మిక్సర్ని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చల్లారితే పర్ఫెక్ట్గా కారపొడి ప్రిపేర్ అవుతుందండి. చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్గా కారపొడి ప్రిపేర్ అయింది ఇక్కడ తెలిసిపోతుంది. ఒక్కలు చెక్కలుగా కాకుండా మంచి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇక్కడ. దీన్ని మనం ఇన్స్టెంట్గా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ అండి. మునగాకులో ఫుల్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కసారి మునగాకు కారపొడిని ప్రిపేర్ చేసుకొని ఎయిటేటెడ్గా ఉండే గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని మనం రైనీ సీజన్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చండి టేస్ట్ని ఇన్స్టెంట్గా. ఈ ప్రాసెస్లో మీరు కూడా మునగాకు కారపొడిని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అండ్ షేర్ చేయండి. అండ్ హనీ ఫుడ్ బాస్కెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.